మీ కళ్ళద్దాల్ని పక్కన పెట్టేయండి, ప్రతి కంటి సమస్యకి బెస్ట్ సొల్యూషన్ ఇస్తుంది అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్. సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన కుమార్తె గాయత్రి గుండెపోటుతో కన్నుమూశారు. గుండెపోటు రావడంతో వెంటనే హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. కుమార్తె మరణంతో రాజేంద్ర ప్రసాద్ కుటుంబం తీవ్ర విషాదంలో ఉంది. రాజేంద్ర ప్రసాద్కు ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. రాజేంద్ర ప్రసాద్ కుమార్తె గాయత్రిది లవ్ మ్యారేజ్. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చాలాసార్లు ప్రస్తావించారు. ఓ సినిమా ఈవెంట్లో కుమార్తె గురించి ఆసక్తికర విషయాలు కూడా చెప్పారు. అమ్మలేని వారు కూతురులో వారి అమ్మను చూసుకుంటారని, తన 10 ఏళ్ల వయసులో తన తల్లి చనిపోయారని ఎమోషనల్ అయ్యారు. తాను కూడా తన కూతురులో అమ్మను చూసుకున్నానని, కానీ తనకు కూతురుతో మాటలు లేవని చెప్పుకోవచ్చారు. తన కూతురు ప్రేమించిన వ్యక్తితో ఉందని అన్నారు. గాయత్రి కూతురు తేజస్విని చైల్డ్ ఆర్టిస్ట్గా చాలా సినిమాలలో నటించింది. మహానటి సినిమాలో సావిత్రి చిన్నప్పటి పాత్ర వేసింది రాజేంద్ర ప్రసాద్ మనవరాలే. యాక్టింగ్పై తన మనవరాలికి మక్కువ ఉందని, ఆమె ఇష్టప్రకారమే నటించిన కారణంగా ఆ పాత్రకు న్యాయం చేసిందన్నారు. రాజేంద్ర ప్రసాద్ కుమార్తె మరణంతో సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. పలువురు సినీ ప్రముఖులు ఆమెకు నివాళులర్పిస్తున్నారు. రాజేంద్ర ప్రసాద్ను కలిసి ధైర్యం చెబుతున్నారు. గాయత్రి మృతి తీరని లోటని, ఈ సమయంలోనే గుండె నిబ్బరం చేసుకోవాలని ధైర్యం చెబుతున్నారు.